నమస్కారం అండి, నా పేరు సునీల్, డాక్టర్ సునీల్ దాచేపల్లి. నేను ఆర్థోపెడిక్స్ మరియు భుజం సంబంధించిన ప్రాబ్లమ్స్, స్పోర్ట్స్ మెడిసిన్ అంటే కీహోల్ ఆపరేషన్స్ అంటాము, అండ్ కీళ్ళ మార్పిడి, వీటిలో నేను ప్రావీణ్యత పొందానండి. ఇవాళ మనం ఇక్కడ ఉంది ఎందుకంటే ఈ భుజంలో ఉన్న కండరాలు తెగితే ఏంటి చేయటం అనేది ముఖ్యం. ఇప్పుడు ఇన్ని రోజులు మనము మోకాళ్ళు లేకపోతే తుంటి గురించి ఎక్కువగా పట్టించుకుంటాం, ఎందుకు దాని మీద నడుస్తాం కాబట్టి ఆ నొప్పులతోటి భరించలేక దానికి ఏదోటి ఉపశమనం కోసం వెతుక్కుంటాం. ఈ భుజం నొప్పులు వచ్చినప్పుడు ఏదో కొద్దిగా మనం చేయి తిప్పడం తగ్గుతుంది అంతే కదా అనుకుంటాం. రాను రాను ఏంటంటే అందరికీ అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది చూడటం మొదలైంది. ఈ భుజం అనేది ఎత్తటానికి మనకి భుజం కండరాలు సహకరిస్తాయండి. ఇది దెబ్బ తగలటం వల్ల ఆ భుజం కండరాలు తెగిపోతే ఎత్తటం రాదు. కామన్గా పడిపోయిన తర్వాత పెద్ద వయస్కులు ఆ చెయ్యి ఎత్తటం రాకపోతే అనుకుంటాం మనము పెరాలసిస్ వచ్చిందేమో, అంటే పక్షవాతం వచ్చింది అనుకుని పరిగెత్తుకుంటూ ఒక న్యూరోఫిజిషియన్ లేదా న్యూరాలజిస్ట్ దగ్గర పరిగెత్తాం. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే అలా పడిపోయిన తర్వాత చెయ్యి ఎత్తలేకపోతే వేళ్ళు కదిలిస్తున్నారా, మోచేయి కదిలిస్తున్నారా చూడండి. ఈ రెండు కదిలిస్తున్నారంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న నరం కనెక్షన్ బాగానే ఉంది, కానీ మధ్యలో ఈ భుజం దగ్గర ఏదో కనెక్షన్ లేదు. అదేంటి, కండరం కనెక్షన్ లేదు, అందుకని భుజం ఎత్తలేకపోతున్నారు. ఈ కండరం ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మీ ఆర్థోపెడిక్ డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దానికి అవసరం ఉన్న టెస్టులు చేస్తాము. మోస్ట్లీ ఏంటంటే కండరాలు మనకి ఎక్స్రేలో కనపడవు, ఫస్ట్ మేము ఎక్స్రే చేసుకొని చూస్తాము. ఫ్రాక్చర్స్ ఏమీ లేవు అంటే నెక్స్ట్ స్టెప్ ఎంఆర్ఐ స్కాన్ అంటాము. ఈ ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల కండరానికి ఎంత డ్యామేజ్ అయింది, పార్షియల్ డ్యామేజ్ అంటేనేమో మనం ఆపరేషన్ లేకుండా దానికి కొంచెము రెస్ట్ ఇచ్చి ట్యాబ్లెట్స్ వేసుకొని ఆయింట్మెంట్ రాసుకుంటే సెట్ అయిపోద్ది. అదే మీకు కంప్లీట్ టేర్ అనుకోండి, అంటే మొత్తం కట్ అయిపోయింది, ఒకదాని దగ్గర ఒకటి పక్కన ఉంటే తప్ప మీకు అది అతకదు, అతకపోతే ఫ్యూచర్లో చెయ్యి ఎత్తడము భుజం ఎత్తడం రాదు. సో ఇలా కంప్లీట్ టేర్ ఉన్నప్పుడు మేము ఇప్పుడు లేటెస్ట్గా చేసేది ఏంటంటే కీహోల్ ఆపరేషన్ అంటే ఆర్థ్రోస్కోపీ అంటాం. ఈ పద్ధతి ద్వారా కట్టైన కండరాన్ని కింద కూర్చోబెట్టి అంటే బోన్ మీద కూర్చోబెట్టి దాన్ని యాంకర్ తోటి ఫిక్స్ చేస్తాం. చేసిన 6 వారాలు కొంచెం రెస్ట్ ఇచ్చి అది అతికిన తర్వాత మీరు మూమెంట్స్ ఫిజియోథెరపీ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు పడక ముందు ఎలా ఉండేదో ఆల్మోస్ట్ అంత నార్మల్గా అయిపోతారండి.